ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్ 2. లాస్ట్ వీక్ జరిగినటువంటి సూపర్ స్టార్ రౌండ్ లో పార్ట్ 1 మాత్రమే మీరు చూశారు. పార్ట్ 2 ఈ వారం జరగబోతోంది. మరి సూపర్ స్టార్ రౌండ్ ని జడ్జ్ చేయడానికి మన సూపర్ డూపర్ జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. మరి ఛాలెంజ్ చేసి గెలిచినటువంటి గర్ల్స్ ఓ లెవెల్ లో రెడీగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద గర్ల్స్ టీమ్. మరి గెలిచేసి ఛాలెంజ్ ని అవతల టీమ్ కి వేసినటువంటి గర్ల్స్ సూపర్ డూపర్ ఊపులో ఉన్నారు. రెడీగా ఉన్నారా బాయ్స్ చూడడానికి? మేము కూడా రెడీగా ఉన్నాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ బాయ్స్ టీమ్. లేదు కదా, ఇది ఎలా వచ్చింది? ఇందాక సత్య వస్తుంటే అడిగి తీసుకున్నాను, అడిగి తీసుకున్నాను. నా బాధ అంతా ఒకటే, నేను వేసినందుకు కూడా కాదు. మధుబాబు అన్నాను చున్నీ చూడాలి. ఇదేదో డాన్స్ బాగా వేసుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈసారి ఎలాగైనా మనకి ఎనర్జీ గ్రేస్ రెండు ఉండాలి, ఓకేనా? ఆడు ఎదుటమ్మా మనోడు చరణ్ సాయి క్రష్ అని ఒక సినిమా చేశాడు, ఇలాంటి వాళ్ళు వెనకే తిరిగేవాడు ఆ సినిమాలో. ఇప్పుడు మనోడు వెనక మనోడే తిరగాల్సిన పరిస్థితి వచ్చేసి అడుగు. ఇషాంత్ శర్మ ఇదిగో నీకు ఒక మాట చెప్తా, నువ్వు ఇక నుంచి వెనక వీప్ మీద అన్వేషణ రాసుకో. మొన్న నువ్వు స్టూడియోలో తిరుగుతుంటే అమ్మాయి అనుకుని గంట తిరిగి వెనకని వెనక. మీ టీమ్ లో అసలు పంచువాలిటీ అయితే నలుగురే ఉన్నారు, ఇంకొక లేరు. ఇంకో నలుగురు కూడా ఇవి కట్టారు ఆటోమేటిక్, అలవాటే ఏటో రోడ్ల మీద గెలిపారు. ఆయన చీరేది పండు, నీ చీర ఒకటి పంచు. అంటే ఒకటి హ్యాపీ కదా, లిప్స్టిక్ కూడా పంచే. ఆల్రెడీ చీర కట్టుకున్నారు, లిప్స్టిక్ వేసుకున్నారు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఎట్లానో గర్ల్స్ ఏ గెలుస్తారు. సరే, మీరు ఆ మాట మీద ఉండండి, ఈ ఛాలెంజ్ మేము తీసుకుంటున్నాం. ఈ రోజు ఎపిసోడ్ లో మేమేంటో చూపిస్తాం. నెక్స్ట్ ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూడు. నెక్స్ట్ ఛాలెంజ్ మీద ఉన్న కిక్కు యశోద కృష్ణ, ఈ రోజు మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అదిరిపోద్ది. అసలు ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తావు ఈ మాట నువ్వు? ది సెలబ్రిటీ స్పెషల్ 2 సూపర్ స్టార్ రౌండ్ లో బాయ్స్ కి ఛాలెంజ్ ఇవ్వడానికి తన పర్ఫార్మెన్స్ తో శ్రేయ రారి సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్.
నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగినాను. మానవా, ఒక్క పరి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకునవా? బాలిక, నా వామహస్తం నీకు అందిస్తున్నాను, కానీ ముందు ఆ డైలాగ్ నువ్వు నాకు చెప్పాలి. డైలాగ్ చెప్పలేదు కాబట్టి ఏబిసిడి చెబుతూ సేమ్ ఎమోషన్ ని నాకు కన్వే చేయాలి. టేక్ 50, యాక్షన్. ఏబిసిడి, ఈఎఫ్జి, ఏబిసిడి, ఈఎఫ్జి, ఏబిసిడి, హెచ్ఐ జేకే, ఎల్ఎంఎన్ ఓపిక్యూ, ఆర్ఎస్టి, యుఈడబ్ల్యూ, ఎక్స్వైజెడ్. సో మరి జడ్జెస్ కి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్. శోభిత, నాకు ఈ సాంగ్ లో కొరియోగ్రఫీ బాగా నచ్చింది శోభిత. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. బిందులతో చాలా బాగా ప్లే చేసావు, చాలా బాగుంది కొరియోగ్రఫీ. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రేయ, బాగా చేసావు శ్రేయ. థ్యాంక్ యూ సార్. బట్ యు ఆర్ నాట్ సింగింగ్ సమ్ పోర్షన్స్. తను పాపింగ్ చేసే అంత బాగా ఈ సాంగ్ చేయలేకపోయింది శోభిత. అది కూడా ఒకసారి చూసుకోండి అంతే. డెఫినెట్లీ మాస్టర్. ఓకే, all the best. thank you sir. thank you Shekhar master. Hansika garu. Shobhita, I wanted to ask you something. I realized after master said you also like popping. Yes. She is also good at popping, but I still think aapka first performance faru performance tha. This performance had more scope, but I still think you're one of my favorites, so god bless you. thank you ma'am. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? శ్రేయ ఎట్లన్నా చేస్తుంది, బాగా చేస్తుంది. చిన్న అడ్వైస్, ఆల్రెడీ పాపింగ్ చేస్తుంది కదా, మీకు వేరే సాంగ్స్ లో ఈ స్టైల్ కుదరవు. ఏదైతే ఓల్డ్ స్టైల్ ఉంది అది ఓల్డ్ ఈజ్ గోల్డ్, సో వేరే సాంగ్స్ లో కుదరదు. కాబట్టి ఈ సాంగ్ లో ఇట్లనే చేసేయండి, మళ్ళీ పాపింగ్ ఎందుకు? ఈ సాంగ్ అంతా ఇట్లనే చేపిస్తే ఫ్రెష్ ఉండేది, అసలు పాపింగ్ తీసేసి ఉంటే అదిరిపోయేది. శ్రేయాజీ, ఆ బోత చక్కరే, ఆ సుందర్ దగ్గరే, డే డ్రెస్ మే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. జడ్జెస్, టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్. ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్. గణేష్ మాస్టర్. Another 8 out of 10. Hansika garu. Out of 30. Shreya, థ్యాంక్ యూ సో మచ్ గారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీ ఆపోజిట్ టీమ్ లీడర్ అక్కడ, అందరూ వచ్చి కూర్చుంటే పిచ్చోళ్ళ లాగా ఉండి ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, ఇంతసేపు ఏం చేసావు? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. సత్య, లేట్ గా వచ్చినందుకు మన జడ్జిలకి క్షమాపణ చెప్పనన్నా. ఐ యామ్ సో సారీ మాస్టర్, ఐ యామ్ సో సారీ. అయ్యో, నో నీడ్ టు సే సారీ, ఇట్స్ ఓకే. నిమ్మకాయ పిండేశారా? సత్య, చేతబడి స్టార్ట్ చేశారా? ఇక వెంటర్గా తీసి ఊపేయండి ఇట్లా. జస్ట్ అమ్మాయి ఏమనలేదు, అంతేనా మాస్టర్ అన్నంతే.
లేడీస్ తో సారీ అలా చెప్పించుకుంటాం చెప్పు. సరే సరేలే, సారీ మాస్టర్, మాకేదైనా సపోర్ట్ చేస్తారా? పక్క, నువ్వు సారీ చెప్తే చేయాలి. ఏంట్రా, ఏంట దొంగలా పరిగెట్టుకుంటూ రావడరా? ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది, ఆ అమ్మాయి తర్వాత నువ్వు వస్తున్నావు ఏంటి? కాదురా, రెస్పెక్ట్ లేదా నీకు షో అంటే. దిస్ ఎపిసోడ్ ఆల్సో యు వితౌట్ యువర్ ఆర్టిస్ట్? Yes, he is always without artist. So basically he is a choreographer. శ్రీ సత్య, నువ్వు కూర్చొని అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. శోభిత అండ్ శ్రేయ, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కుమే సార్, ఆల్ ద బెస్ట్. మామూలుగా స్కూల్లో స్టూడెంట్స్ లేట్గా వచ్చినప్పుడు నేను చదువుకునేటప్పుడు నీల్ డౌన్ చేయించేవారు, నీల్ డౌన్ చేయించేవారు. కాదు కాదు కాదు, నీల్ డౌన్ కన్నా గోడ కుర్చీ బెటర్. నీల్ డౌన్ చేయి. ఆ నీల్ డౌన్ వరకు ఓకే. చేతుల పైకెత్తు, చేతుల పై, కరెక్ట్, చేతుల పై, చేతుల పైకి. శ్రీసత్య లేట్ వచ్చింది, శ్రీసత్య పనిష్మెంట్ ఒక ఆడికెందుకు ఇస్తున్నప్పుడు నేను సారీ చెప్పాను కదా మాస్టర్. అయ్యో సారీ, సారీ చెప్పు, నువ్వు సారీ చెప్పు రే. సారీ మాస్టర్. సరే అయినా వెళ్ళి నీళ్ళలోంచి. ఎక్కువ మాట్లాడంటే మీ టీం లీడర్తో కూడా చేపిస్తాను నీళ్ళు. మా టీం లీడర్తో మీకు నీళ్ళలో వేసి అంత ధైర్యం ఉందా మీకు? అరే ఆగరా, అరే ఆగరా. సరే నేను కవర్ చేస్తా, ఉండు. ఇలాంటివి ఏం మనసు తీసుకోకండి. సూపర్. సో మన డి సెలబ్రిటీ స్పెషల్ 2 సూపర్ స్టార్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫామ్ చేస్తున్నటువంటి కంటెస్టెంట్ సీత, లెట్స్ వెల్కమ్ హర్. మరి సూపర్ స్టార్ రౌండ్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ లాగా ఈ పర్ఫార్మెన్స్ చేసింది మన సీత. జడ్జెస్ కి ఎలా అనిపించిందో ఈ పర్ఫార్మెన్స్ కనుక్కుందాము. శేఖర్ మాస్టర్. సీత మాస్టర్, ఇంకా బాగా చేయొచ్చు సీత. కిందకి ఎక్కువ చూస్తున్నావు, కిందకి చూడొద్దు. ఓకే, లిరిక్స్ పాడండి, కొంచెం హెవీగా చేయండి. ఓకే మాస్టర్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఓకే, అండ్ మీరు డాన్సర్స్ కాదు, ఆర్టిస్టులు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. హన్సిక గారు, లిటిల్ మోర్ ఎనర్జీ. షూర్. అండ్ ఎవ్రీథింగ్ సెపరేట్ బట్ లిటిల్ మోర్ కాన్ఫిడెన్స్ కంప్లీటింగ్ ది స్టెప్. షూర్. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, యు విల్ గో
far. God bless. Thank you. Thank you. Thank you, Ansikaji. Ganesh Master. Hi, Sita. Hi, Master. Floor moon baagundi, chaala baagundi. Thank you, sir. Meetedi Master cheppesaru. So, meer practice baaga cheyali. Inkoti lip kuda paadatledu. Finishing ledu. Naaku telusu meeku memory baagundi. Memory ni koncham finishing ki use cheyandi. Adiripoddi. Okay? Sure. All the best. God bless you. Thank you, Master. థ్యాంక్ యూ మాస్టర్. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ శేఖర్ మాస్టర్ స్కోర్ 6 out of 10. హన్సిక గారు, సెవెన్ అవుట్ ఆఫ్ టెన్. గణేష్ మాస్టర్, 19 out of 30. Thank you so much. Yes. సూపర్ స్టార్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తుంది మైథిలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. ఏందిరా చూస్తున్నావు, నీ అవ్వ కొట్టు. పెండ్లి గాని చూస్తాని సంగతి ఏందక్క, అత్తతో అట్లా నేను మాట్లాడేది? పెండ్లి అయితే నీ మొగుడు ఎట్టుంటాడో ఏమో. పెండ్లి తర్వాత ముచ్చటి మీ ఆడపడిచి చెప్పింది విని జరా. ఎట్లుంటాడో ఏమో. పెళ్లి ముచ్చడు తర్వాత గాని ఇప్పుడైతే మన దోస్తానా మంచిగా ఉందిగా, ఎంజాయ్ చేద్దాం. ఏ చెల్, గింట్లోనే పడి తింటావా? ఇంకా పెళ్లి చేసుకుని పోరాదే. ఇటా లెక్కలు చేస్తేనే జోరు, ఘాటుగా ఉండాలే రా బతుకు. బొక్కలు చూస్తే హుషారు, ఎందుంటావు రా ఉప్పు లేని పప్పు షారు. పోటీ కూర దానంచుకు పెట్టు,
నీ పర్ఫార్మెన్స్ తో స్టేజ్ అంతా దద్దరిల్లిపోయింది. శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మైథిలి, అమ్మాయి దగ్గర అబ్బాయిల కన్నా బాగా వేసే ఎనర్జీ నేను చాలా తక్కువ మందిలో చూసా. అందులో నువ్వు ఒకదాన్ని. సత్య, లెగిసి నువ్వు తొడగొట్టి ఛాలెంజ్ చేయొచ్చు ఎవరికైనా. కమాన్, నువ్వు బిగినింగ్ ఎలా చేసావో ఎండ్ వరకు హ్యాట్స్ ఆఫ్ తల్లి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. సూపర్, సూపర్, సూపర్. మాస్టర్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హన్సిక గారు, మెతాలి దుమ్మి దులిపేసావు. థ్యాంక్ యూ. దుమ్మి దులిపేసావు, యు వర్ ఫ్రీకింగ్ అవుట్ స్టాండింగ్. ఐ హావ్ టు కమ్ దేర్. What is this energy, ha? Arthur poindi. Too bloody you, good. Boys, now say come, come, do all that. Girls are bloody strong. I wish you all the best and you are fabulous. I saw you dancing. Fabulous, fabulous. Faru performance. Thank you. God so bless. Much. Thank you. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్, మైథిలి మాస్టర్ వేరే రేంజ్, అసలు చాలా బాగా చేస్తాను. ఏం ఎనర్జీ, ఏం ఎనర్జీ బాబు. సుదర్శన్, ఆమె పొటెన్షియాలిటీ అంతా మొత్తం యూస్ చేస్తున్నాను. సో ఇలాగే చేయు, మళ్ళీ ఏదైనా జరగబోవచ్చు, చెప్పలేము. మాస్టర్, ఇది కరెక్ట్ టైం అనుకుంటా మాస్టర్ చెప్పడానికి. తేజ అండ్ జిలాన్, థ్యాంక్ యూ సో మచ్. జిలాన్, థ్యాంక్ యూ సో మచ్. తేజ, మనస్ఫూర్తిగా చెప్తున్నా మాస్టర్, వీళ్ళిద్దరు కూడా మంచి కోరియోగ్రాఫర్స్ అవ్వాలి ఇండస్ట్రీలోని. మాస్టర్, లాంచ్ ఎపిసోడ్ లో చెప్దాం అనుకున్నా బట్ చెప్పలేకపోయా. డీ ఇస్ మై ఇమాజినేషన్ లో కూడా లేకుంటే నేను డీ స్టేజ్ ఎక్కుతానని చెప్పి. సో దిస్ ఈస్ మై డ్రీమ్ టు స్టాండ్ ఆన్ ది స్టేజ్. లాస్ట్ సీజన్ నాకు తెలీదు, టెలికాస్ట్ లో చూసి చాలా బాధపడ్డాను, నేను ఎందుకు లేను, నేను ఎందుకు వెళ్ళలేదు అని. దేవుడు నా బాధ విన్నాడు అండ్ హీ హాస్ సెంట్ మీ. ఇది నా కళ కాదు మాస్టర్, మా అమ్మ కళ. అమ్మగారు ఉన్నారు ఇక్కడే. ఉన్నారు మాస్టర్. అమ్మగారు ఒక్కసారి. ఐ ఆల్సో వాంట్ టు టెల్ సంథింగ్ మాస్టర్. ఇప్పటిదాకా నాకు మా అమ్మకి నా ఫ్యామిలీకి తప్ప తెలియంది. 2003-04 లో షీ వాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఇన్ టాలీవుడ్. తర్వాత షీ కుడెంట్ కంటిన్యూ మా స్టడీస్ కోసం, మా లైఫ్ కోసం. డాన్స్ ఏ మమ్మల్ని చిన్నప్పటి నుంచి నడిపించింది. ఈ రోజు నేను డాన్స్ స్టూడియో పెట్టుకున్నా. దేవుడు అదృష్టం ఇచ్చి నన్ను ఆర్టిస్ట్ చేశాడు. బట్ డాన్స్ ఇస్ మై లైఫ్ మాస్టర్. ఫ్యామిలీలోనే డాన్స్ ఉంది. ఇప్పుడు అర్థమైంది మైథిలికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది. బ్లడ్ లో ఉంది ఎనర్జీ, పర్ఫార్మెన్స్. యాక్చువల్గా చాలా మొండిదాన్ని డాన్స్ విషయంలో. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఏర్పాటు వచ్చాను. ఏం లేదు, జీరోతో వచ్చానమాట. ఎలా బతకాలి అంటే అర్థం కాలేదు. అన్ని ఫస్ట్
ఫస్ట్ లారెన్స్ మాస్టర్ అకాడమీలో జాయిన్ చేశాను. లారెన్స్ మాస్టర్ దగ్గర జాయిన్ చేయడం కోసమే హైదరాబాద్ వచ్చాము. వెతుక్కొని లారెన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాము. అందరు అనేవాళ్ళు డాన్స్ కోసమని అందరిని వదిలేసి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని అని కూడా అనేవాళ్ళు. అలా వచ్చేసిన తర్వాత ఎలా బతకాలో తెలియక లారెన్స్ మాస్టర్ హెల్ప్ తోనే నేను కార్డ్ తీసుకున్నాను మాస్టర్. బాగా నా హార్ట్ కి టచ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుసు నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అని చెప్పి. మా కాలనీలో కొంచెం నేను మూవీస్లో చేస్తాను పేరు వచ్చి నా దగ్గరికి పిల్లల్ని పంపించడం స్టార్ట్ చేశారు. ఇంటి దగ్గర క్లాసెస్ చెప్తూ అట్లా 5 ఇయర్స్ అంటే డాన్సే అన్నం పెట్టింది నాకు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్. అమ్మా మీరు తీసుకున్నటువంటి రిస్క్కి, లైఫ్లో మీరు చేసినటువంటి సాక్రిఫైస్కి, చూసారుగా మీ అమ్మాయిని పొగుడుతున్నటువంటి సూపర్ స్టార్ కొరియోగ్రాఫర్స్, మన ప్రేక్షకుల అందరి బ్లెస్సింగ్స్ కూడా మీ అమ్మాయి మీద ఉంటాయి. అండ్ షీల్ డెఫినెట్లీ మేక్ యూ ఈవెన్ మోర్ ప్రౌడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? సూపర్. హన్సిక గారు, గణేష్ మాస్టర్, 29.5 out of 30. మైథిలి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మన టోటల్ స్కోర్ 73.5 out of 90. 73.5 మేము స్కోర్ చేసాం. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వాళ్ళ టీం అందరికి సోఫాలు తీసేస్తాం, వాళ్ళు కింద కూర్చుంటారు. సరే, ఒకవేళ మేము గెలిస్తే మేము కింద కూర్చుంటాం, మీరు మా మీద కూర్చోవాలి. ఓకే, డన్. ఓకేనా? వాళ్ళందరూ ఓకే అన్నారు. యశోద కృష్ణ పిలవండి. అయ్యో వస్తున్నాడు పండుగ వస్తున్నాడు పండు, మంచి ఆఫర్ వచ్చింది రారా. వాళ్ళకి 100కి 73.5 వచ్చింది రా. నువ్వు ఏంటో అప్పుడే నేరుగారిపోయావు. వాళ్ళకి ఏం లేదురా, 90కి 73.5 వచ్చింది. ఇప్పుడు మనం 74 కొడితే వాళ్ళందరూ మన ఒళ్ళో కూర్చుంటారంట. యశోద కృష్ణ నేర్చుకున్నాడా? ఈ నేర్పించాడా? ఈ నేర్పించాడా? భయ్యా మామూలుగా లేదు భయ్యా ఛాలెంజ్. వాళ్ళు గెలిస్తే మీరు వెళ్ళి వాళ్ళ ఒళ్ళో కూర్చుంటారు, వాళ్ళు ఓడిపోతే వాళ్ళ సోఫాలు తీసేస్తాం, వాళ్ళ కింద కూర్చుంటారు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అమ్మా మీ అందరికి ఓకే అయితేనే మళ్ళీ వస్తుంది. పండు మాస్టర్, పండు మాస్టర్. సో ఆడియన్స్ చూసారు కదా, రేపు జరిగేటువంటి ఎపిసోడ్ లో బాయ్స్ టీమ్ గెలిస్తే సోఫాలతో పాటు వాళ్ళ ఒళ్ళో మన గర్ల్స్ ఉంటారా, లేదంటే వాళ్ళు సోఫాలు లేకుండా కూర్చుంటారా, తెలుసుకోవాలనుకుంటే రేపు రాత్రి 9:30 గంటలకి కలుసుకుందాం. అంటే దెన్ యూ గైస్ టేక్ కేర్, గుడ్ నైట్.